ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మురళి గారు తిరుపతిలోనే ఉన్నారు, మీరు జరుగుతున్నటువంటి తతంగం అంతా చూస్తున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒకవేళ ఏదో జరిగింది, కల్తీ జరిగిందని అనుకుందాం, యానిమల్ ఫ్యాట్ అని చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కాబట్టి అదే జరిగిందని కూడా అనుకుందాం, అదే జరిగిందని అనుకుందాం. ఎప్పుడు సార్ ఇది వచ్చింది? ఎన్డీడీబీ రిపోర్ట్ జూలై 23న, ఈరోజు సెప్టెంబర్ 25, అంటే దాదాపు 64 రోజులు సార్. 64వ రోజు టీటీడీ వెళ్ళి ఏఆర్ డైరీ పైన కంప్లైంట్ ఇవ్వడం, ఏఆర్ డైరీ పైన కంప్లైంట్ ఇవ్వడం చూస్తుంటే ఇది ఏదో ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆర్డర్లో వెళ్తున్నట్టుగా కనిపించట్లేదా? 2 నెలల పాటు 64 రోజుల పాటు టీటీడీ ఏం చేసింది? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే. జూపూడి ప్రభాకర్ రావు గారు, కృష్ణరాజు గారు, అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈశ్వర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చలో మేము ఏదో ఒక పక్షాన్ని తీసుకొని ఆ పక్షానికి సమర్థకులుగాను వ్యతిరేకులుగాను ఉండడానికి మేము సిద్ధంగా లేము. మొదటిది, సిపిఎం పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. అదే మాదిరి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా దీని మీద పెద్ద చర్చనే నడిపాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమనంటే, ఒకటి, ఈ మీరు రీచ్ చేసినటువంటి అంశాలన్నిటి మీద గత డిబేట్ లో కూడా చాలా ఓపెన్ గానే మనం అంతా మాట్లాడుకున్నాం. జరిగినటువంటి అనుమానాలు లేదంటే అక్కడ అడల్టరేషన్ కి సంబంధించిన వ్యవహారాలు, దీనికి సంబంధించిన వీటన్నిటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కోరుతున్నది దీని మీద విచారణ. అది వైసీపీ అడిగినా, టీడీపీ అడిగినా, మేమడిగినా, లేదో ప్రజలందరూ కూడా భావిస్తున్నది ఏమంటే, అసలు తప్పు జరిగిందా లేదా అన్నది తేలాలి. వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు, అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారిని ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించమని చెప్పి, అది ఉన్నత, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి ఉన్నత సంస్థతో స్వతంత్ర దర్యాప్తు సంస్థని వేయండి అని చెప్పిన చర్చ జరిగింది. ఇవన్నీ అయిపోయినాయి. ఈ రోజు దశ ఏందనంటే, సిట్ని వేశారు, సిట్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం. రెండవది, ఈ రోజు జిఎం ప్రొక్యూర్మెంట్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు ఈ అడల్టరేషన్, దీనికి సంబంధించిన విషయాల మీద. నేనేమంటున్నానంటే, ఇది ఒక్క లడ్డూ చుట్టూ లేదంటే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నటువంటి దానికి పరిమితం చేసి, లేదు టీటీడీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, లేదా రకరకాల భక్తుల మనోభావాలకు భిన్నమైనటువంటి అంశాలు చర్చకి లేకుండా ఇదేదో దీనికి పరిమితం చేయకూడదు, అన్నిటి మీద సమగ్రమైనటువంటి, మీరు ఇంత మునుపు అన్నట్టుగా అన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలనేది మా కోరిక. మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇటీవల హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మాట అన్నారు. ఒక బ్రోకరు తిరుమల కొండ మీద నుంచి నా దగ్గరకు వచ్చాడు, వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి లెటర్లన్నీ నాకు ఇవ్వండి, ఆ లెటర్ల ఆధారంగా నేను దర్శనాలు అవి చేయించుకుంటాను, మీ వాళ్ళు ఎప్పుడైనా వస్తే నేనే తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తాను, మీకు నెలకి 2 లక్షల రూపాయల డబ్బులు ఇస్తాను అని చెప్పి నాతోనే బేరం మాట్లాడాడు. బేరం మాట్లాడటమే కాదు, మిగిలిన మంత్రులతో ఒప్పందాలు కూడా చేసుకున్నాను, మీరు పెండింగ్ లో ఉన్నారు కాబట్టి మీతో కూడా ఒప్పందం చేసుకుందామని చెప్పి వచ్చానని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి సమక్షంలో, అది కేబినెట్ మీటింగ్ వేరే మీటింగ్ నాకు తెలియదు, మీడియాలో రిపోర్ట్ అయింది, అన్ని పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని. ఇది సీరియస్ కదా? అసలు మంత్రులనే ఒప్పందాలు చేసుకునేంత స్థాయిలో బ్రోకర్లు ఉంటే, హోమ్ మినిస్టర్ దగ్గరికే వెళ్ళి మాట్లాడేంత శక్తి కలిగినటువంటి బ్రోకర్లు కొండ మీద ఉంటే దీన్ని పరిగణలో పెట్టుకోరా? ఈరోజు అందుకని నేను అనేది అంటే, హోమ్ మినిస్టర్ చేయాల్సినటువంటి పని ఏమి, ఆ బ్రోకర్ ను పట్టుకొని కేసు పెట్టి వాడిని బొక్కలో పెట్టి నీ వెనకాల ఎవడెవడు ఉన్నాడు, నీ కథ ఏంది, ఎంతమంది ఇట్లాంటి బ్రోకర్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా సమంజసమైనటువంటి కాదు. ఆయన ఒప్పందం చేసుకున్నటువంటి మంత్రులు ఎవరు పేర్లు బయట పెట్టాలి కదా, వాళ్ళపైన యాక్షన్, పేర్లు బయట పెట్టాలి, చర్చ చేయాలి, లేదో వచ్చినటువంటి జైలుకి పంపించాలి కదా. ఇది కీలకమైనది. ఇవేమి చర్చ చేయకుండా ఇదేదో ఒక, నేను అనుకోవడం ఈశ్వర్ గారు, తిరుపతి ప్రజలు లేదా ఉద్యోగులు వీళ్ళందరూ చాలా ఎంతటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారంటే, లడ్డూ గురించి జరుగుతున్నటువంటి చర్చ లేదంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి లేదా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఇంత చర్చ అవసరమా, ఈ రకమైనటువంటి పద్ధతి అవసరమా అన్నటువంటి చర్చ బలంగా సాగుతోంది. జూలై 23న మన చేతికి రిపోర్ట్ వచ్చింది, టీటీడీ చేతికి రిపోర్ట్ వచ్చింది, అందులో కల్తీ జరిగిందని వచ్చింది ఒక రిపోర్టు, లేదా వాళ్ళు చెప్తున్నట్టు యానిమల్ ఫ్యాట్ అనుకుందాం.
దానికి 64 రోజుల సమయం ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి? ఇప్పుడు 64 రోజుల తర్వాత కంప్లైంట్. నేను ఈ విషయాన్ని గత చర్చలోనే చెప్పాను, 64 రోజుల పాటు ఎందుకు దీన్ని దాచిపెట్టారు. ఇది నేను చెప్పడమే కాదు, మేమందరూ చెప్తున్నాం. ఈ రోజు శ్రీనివాసరావు గారు ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మా రాష్ట్ర కార్యదర్శి ఈ విషయాలన్నిటి మీద సమగ్రంగా మాట్లాడాడు. ఇంకొక విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే, ఈ రోజు బీజేపీ అజెండాను అమలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒప్పందం చేసుకుని మాట్లాడుతున్నాడు అన్నంత భావన కలుగుతా ఉంది. అసలు ఎంత ఆయన ఊగిపోతూ ఉంటాడు, మాట్లాడుతున్నాడు సనాతన ధర్మం అంటాడు, చాలా అన్యాయం జరిగింది అంటాడు, మతాల మధ్యన మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఏముంది? ఏ మతం అయితే ఇప్పుడు చర్చిలో తప్పులు జరిగితే చూస్తూ ఉండమని చెప్తారా, లేదు గుళ్ళో తప్పులు జరిగితే చూస్తూ ఉండమని చెప్తారా, లేదంటే మసీదులో తప్పు జరిగితే చూస్తూ? ఎక్కడైనా తప్పుని ఎవరైనా చాలా తీవ్రంగా ఖండించాల్సిందే, ఆ తప్పును జరగకుండా అడ్డుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రభుత్వంది ప్రధానమైనటువంటి బాధ్యత. ప్రభుత్వం దీంట్లో అడ్డగోలు విమర్శలు చేయడము, లేదంటే వీళ్ళే ఏదో ప్రతిపక్ష పాత్ర వహించినట్టుగానో, లేదా వీళ్ళు కూడా ఆరోపణలు చేయడానికి పరిమితం అయ్యే స్థానంలో కాదు ఉండేది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు విచారణ జరపాలి, అక్రమాలు జరిగింటే దాని మీద స్పష్టమైనటువంటి దీనికి రావాలి, ఈ వాళ్ళని శిక్షించే పని చేయాలి. ఈ పనులు ఏమి చేయకుండా ఎక్కడో ఎక్కడెక్కడో అసలు ఏమి జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడితే అభ్యంతరం ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణ గురించి పవన్ మాట్లాడితే అభ్యంతరం ఏంటి? గతంలో చేగువేరా అంటూ ఎర్ర తువాలు ఒకటి టవల్ ఒకటి భుజాన వేసుకుని ఇప్పుడు ఆయన ఒక్కసారిగా రంగులు మార్చేసి కాషాయం ధరిస్తే ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఏమన్నా ఆయన మాటల్లో ఆయన స్టేట్మెంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం అంటే ఏమేమి తెలుసో నాకు తెలియదు. సనాతన ధర్మం అంటే అది ఒక పెద్ద డిబేట్, అవన్నీ తెలిసి ఆయన మాట్లాడుతున్నాడో లేదో, ఆ పదం నచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినా, చేగువేరా గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట్లాడినా, దీంట్లో భక్తులకు సంబంధించి లేదా ప్రజల మనోభావాలకు సంబంధించి ఇతరేతర సంబంధించిన సమస్యలు ప్రజలకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అన్నటువంటిది వదిలేసి ఏదో ఎవరి మీదనో ఊగిపోవడము, లేకపోతే నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏదో ఒక రౌడీలాగా ప్రకటన చేయడము, లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడడం అర్థమే ఉంది? నువ్వు విచారణ చేయి. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం కాదు, టీటీడీలో అడల్ట్రేషన్ జరిగింది, తప్పులు జరిగింది ఆయన అంటున్నారు కదా, వాళ్ళని పట్టుకొని శిక్షించి జైలు పంపించాల స్థానంలో నువ్వుంటూ రోజు ఏంది అడ్డగోలు వ్యాఖ్యానాలు, అడ్డగోలు ఇది ఇతర మతాల ప్రస్తావన అవసరమే? ఇప్పుడు ఇతర మతాల ప్రస్తావన చేయడం అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే ఆ మతాల వాళ్ళైతే ఇలాంటివి జరిగితే ఊరుకోరు, వాళ్ళైతే ఇలా సైలెంట్ గా ఉండరు, హిందువులు ఇలా ఎందుకు సైలెంట్ గా ఉంటారు, మీకు రోషం లేదా పౌరుషం లేదా? దీని అర్థం ఏముంది? దీని అర్థం రెచ్చగొట్టడమే కదా. వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ప్రతీకమైన దేవుడు, ఆయన బీబీ నాంచారిని పెళ్లి చేసుకుని సుల్తానికి అల్లుడుగా ఉన్నాడని చెప్పి వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలియక ఇట్లా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి చరిత్రను తెలిసి లేదా ఆ పుస్తకాలన్నీ అధ్యయనం చేసి వాటిలో ఉంటే దీని మీద ఒక స్పష్టత ఉండేది. నువ్వు ఊరికే ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో బీజేపీ అజెండాను తీసుకొని వచ్చి ఇదేమి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడేది కాదు, చంద్రబాబు నాయుడికి ఉపయోగపడేది కాదు. నీకు మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, తమిళనాడు ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, బీజేపీని సమర్థించి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళు బలహీన పడిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటిదే చూస్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగానూ చాలా బలహీనంగా ఉంది, ఉత్తరాది రాష్ట్రాల్లో బలహీన పడిన తర్వాత ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో బలపడడానికి రకరకాల గేములు ఆడుతుంది. ఈరోజు మొత్తం దేశం అంతా దీన్ని ఒక చర్చనీయాంశం చేస్తున్నారు. ఇవన్నీ ఏం పరిగణన ఉండవా రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి? ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలే లేనట్టుగా ఈరోజు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి? 100 రోజుల పరిపాలన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలైనాయా లేదా అని రివ్యూ ఉండదా? వాటి గురించి ఏమి మాట్లాడరా? ఏ సమస్యని పట్టించుకోరా? ఎన్ని రకాల ఎన్ని ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ అమలవుతున్నాయా లేదా అన్నటువంటి చర్చ ఏమి ఉండదా? సూపర్ 6 పథకాలను ప్రకటించారు, దాంట్లో ఒక్కదాన్ని మాత్రం మీరు అమలు చేసి మిగిలిన దాని గురించి చర్చ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ప్రతిరోజు గంటల తరబడి రోజుల తరబడి ఇదేదో పెద్ద చర్చ చేయడం అని అంటే, వరద సాయం గురించి ఎన్ని కంప్లైంట్స్, ఆఖరికి మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ కార్యకర్తలు చేసినటువంటిది మేమెత్తుకో, మాకేం పడవలు లేవు, లేదంటే పెద్ద పెద్ద ఇవి లేదు, మంచి భోజనాలు పెడుతున్నారు మా వాళ్ళు, అధికారులు కూడా వచ్చి ఆ భోజనాలు తింటున్నారు. అదే మాదిరి
మెడ దాకా నీళ్ళలో పోయేసి ఆహార పదార్థాలు అందిస్తున్నావు, నువ్వు పడవలు పెట్టుకొని పెద్ద పెద్ద టెక్నాలజీని వినియోగిస్తా, చిట్ట చివరి బాధితుడికి అందించే పరిస్థితి లేదా? ఇవన్నీ తెలియవా ముఖ్యమంత్రి గారికి? లేదంటే కౌలు రైతులకి వరద సాయం మేము ఇస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రోజు దాకా జీవో ఎందుకు ఇవ్వలేదు? తడిసిపోయి ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నటువంటి కౌలు రైతు పంట వేసినటువంటి వాడికేమో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ రోజు నువ్వు నష్టపరిహారం ఇస్తుండేది యజమానులకు ఇస్తున్నావు, ఇది తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఇట్లాంటివి ఎన్ని అంశాలైనా మనం మాట్లాడుకోవచ్చు. ఊ ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రోజు ఇసుక ఉచితంగా వస్తుందా? గతం కంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని కూడా చర్చించాం. ఇప్పుడు అక్టోబర్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న డ్రామాలు ఆపడండి. నిజంగా ఉచితంగా ఇసుక మీరు పేరేమో ఉచితం ఇసుక, రకరకాల ఛార్జీల పేరుతో గతం కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆఖరికి విశాఖ ఉక్కు సమస్య తీవ్రంగా ముందుకు వచ్చేసింది. వాళ్ళు అనుకున్నత చేస్తున్నారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష చేస్తే బాగుండేదా? స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం గతంలో ఏవేవో మాట్లాడారు ఆయన, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు దీక్ష ఏదో వారితో కూర్చొని చేస్తే ప్రాయశ్చిత్త దీక్ష కొంత ఉపయోగకరంగా ఉండేదనుకుంటున్నారా? నేను అనేది కూడా అదే. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ గారు, మీరు నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మోడీని వంచేస్తాను లేకపోతే వీళ్ళని వంచేస్తాను వాళ్ళని వంచేస్తాను నేను ఏమైనా చేస్తాను, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, విశాఖ ఉక్కు గురించి మాట్లాడండి. ఈరోజు మ్యాపింగ్ చేస్తామని అంటున్నాం, ఏం మ్యాపింగ్ మీరు చేసేది? వరద బాధితులకి అందరికి మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. మ్యాపింగ్ తో నీకు కట్టల మీద ఉండేవాళ్ళు, కాలువల మీద ఉండే పేదవాడు మ్యాపింగ్ లో ఉంటారు, మ్యాపింగ్ లో ఉంటారు, పూరరు షావుకారులు ఉంటారు, లేదా అన్ని రకాల సంపన్నులు మ్యాపింగ్ లో దొరుకుతారు. కాలువల మీద ఉండేవాడు లేదంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకునేవాడు, దిక్కులేనటువంటి వాడు, నీకు గూగుల్ మ్యాప్ కు దొరికి ఆ మ్యాప్ లో నువ్వు సైన్ చేసి వాళ్ళకి సాయం అందిస్తావా? ఏమి అర్థం పడతా ఉండదు అక్కర్లేదా? చంద్రబాబు నాయుడు గారు, నేను గతంలో లాగా లేను, నేను చాలా మార్పు వచ్చేసింది, నాలో నేను డిఫరెంట్ మ్యాన్ అయినాను అని చెప్పి చెప్తున్న సంతోషమే, కానీ ఆచరణలో అట్లా ఉండాలి కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అప్పుడు ఏమని చెప్పిందండి? మేము అమరావతి రాజధాని అభివృద్ధికి డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పింది 15,000 కోట్లు. ఆ రోజంతా మామూలుగా సంబరాలు చేశారా ఈ రాష్ట్రం అంతా? ఈ రోజు పరిస్థితి ఏంది? ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తారంట. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా మనం తీసుకొని 50 సంవత్సరాల పాటు కట్టాలనా? ఏమండి, ఏమన్నా అర్థం పడుతుందండి? ఇదేదో 50 సంవత్సరాల పాటు మన రాష్ట్రం డబ్బులు ఎత్తుకొని ప్రపంచ బ్యాంకు కట్టే బదులు ఇక దీనికి ఏం సాయం చేసినట్టు, వెనుకబడిన ప్రాంతాలకు ఏదో ఇచ్చేస్తారని చెప్పి బడ్జెట్ మీటింగ్ బడ్జెట్ లోనే చెప్పారు. ఏం రాయలసీమకి ఏమిచ్చారు, లేదా ఉత్తరాంధ్రకి ఏమిచ్చారు, ప్రకాశం జిల్లా లాంటి వాటికి ఏమిచ్చారు? ఏమి ఈ రోజు దాకా కనీసం ఒక మీటింగ్ లేదు, ఒక చర్చ లేదు, ఒక కాగితం లేదు, బడ్జెట్ పెట్టి ఎన్ని రోజులైంది? ఈ రోజు దాకా కనీసమైనట్టు ఇవన్నీ మాట్లాడరా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ నాయకులు గాని, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇవే చర్చ లేకుండా మీ పాటికి మీరుంటే చూస్తూ ఊరుకోమమ్మా, ఇది కరెక్ట్ కాదు. నేను వైసీపీ నాయకత్వానికి కూడా చెప్పేది ఏమనంటే, ఇదేదో లడ్డు చుట్టూ లేదా కేంద్ర ప్రభుత్వానికి పంపించుకుంటా ఆయన జోక్యం చేసుకో, ఫెడరల్ సిస్టమ్ అండి ఇది. ఇక్కడ అప్పుడే చర్చ ప్రారంభం అయిపోయింది, టీటీడీ మీద పెత్తనం సాధించడానికి, టీటీడీ మొత్తాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఇది మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అర్థం కాక ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఎప్పుడూ లేదు తిరుపతి లాంటి చోట, మీకు తెలుసు, మీరు తిరుపతిలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు మీకు బాగా తెలుసు తిరుపతి పరిస్థితి ఏందని. ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉంది, మత సామరస్యం ఉంటుంది, చాలా ప్రశాంతమైనటువంటి ఊరు ఇది. ఈ ఊర్లో అలజడి సృష్టించడానికి, ఈ ఊరి దేవుడిని వస్తువుగా చేసుకొని మొత్తం దేశమంతా ప్రపంచమంతా అలజడి సృష్టించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరూ క్షమించరు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంలో చెప్తాను. అందుకనే సిట్టు మీరు వేశారు, సంతోషమే, మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాలు పరిగణలో పెట్టుకుని చర్చ చేయండి. నిజంగా దోషం ఉంటే దాని మీద కఠినంగా వ్యవహరించండి, లేదనంటే విత్డ్రా అయ్యి ప్రజా సమస్యల మీద కేంద్రీకరించండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.